వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రకన మెదక్ కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999 మెదక్ జిల్లా నర్సాపూర్ లో బీజేపీ కార్యాలయంలో మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి మేరా బూత్ సబ్సే మజ్బూత్ కార్యక్రమాన్ని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్ వీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ అసెంబ్లీ కన్వీనర్ మల్లేష్ గౌడ్, కౌన్సిలర్ గోడ రాజేందర్, కౌన్సిలర్ బుచ్చేష్ యాదవ్, కౌన్సిలర్ ఎరుకల యాదగిరి, నర్సాపూర్ టౌన్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ మండల జనరల్ సెక్రటరీ నాగేష్, మహిళా మోర్చా అధ్యక్షురాలు మాధవి, నర్సాపూర్ విస్తారక్ శ్రీకాంత్, బీజేపీ మైనార్టీ నాయకులు రియాజ్, బీజేవైఎం నర్సాపూర్ మండల అధ్యక్షుడు అనిల్, బీజేవైఎం నర్సాపూర్ టౌన్ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ రామిరెడ్డి, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు, బూత్ అధ్యక్షులు, బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే టీవీలలో ప్రసంగం చేసిందో అది ప్రశంసనీయం. ఈ దేశంలో అవినీతి రహిత పాలన జరగాలి, అందరూ బాగుండాలి, పేదలకు ఇల్లు ఇవ్వాలి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి ఏమేం అభివృద్ధి పనులు చేస్తుందో దాంతో భాగంగానే ఇలా ప్రపంచ దేశాలను కూడా ఐక్యంగా చేసి ప్రశంస దేశాలలో భారతదేశం ఉన్నతిని పెంచడానికి, ఔన్నత్యాన్ని పెంచడానికి చేస్తున్న కార్యక్రమాలను అందరూ కూడా ప్రశంసనీయం. అలాగే బూత్ జీతే దేశ్ జీతే, బూతులో మనం ఎంత పనిచేస్తాం, ఎంత మందితో అన్యోన్యంగా ఉంటాం అన్న అంశాన్ని చెప్పారు. ప్రతి కార్యకర్త కూడా దాన్ని గమనించి ఒక దేశ ప్రధానే ఆయన సొంతం బూతులో ఆయన పనిచేస్తూ ఈ దేశానికే ప్రధానమంత్రి కాకుండా ప్రపంచ దేశాలకే ఇలా ఆదర్శంగా నిలుస్తున్న అట్లాంటి మహనీయుని గురించి అందరం కూడా స్పీచ్ ఇన్నాం. దాన్ని ఆచరణ పెట్టడానికి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా గ్రామాన ఇంటింటికి ఇవాళ ఏ కార్యక్రమం తీసుకొని పోతారో ఆ కార్యక్రమం గురించి కూడా ప్రతి ఒక్కరూ శ్రద్ధతోని రోజుకు ఒక 15 నుంచి 50 ఇళ్ల వరకు తిరిగి మన ప్రధానమంత్రి చేస్తున్న కార్యక్రమాన్ని చెప్పాలని చెప్పి కోరుకుంటాం. అది ఒక దేశ ప్రధానిగా మొత్తం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మన ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని యావత్ ప్రపంచం కూడా హర్షించే విధంగా మోడీ గారు పనిచేస్తున్నారు. ఈరోజు నర్సాపూర్ పార్టీ ఆఫీసులో మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సందేశాన్ని అందరం కూడా వీక్షించడం జరిగింది. మరి మహాజన్ సంపర్గ్ అభియాన్లో భాగంగా మేరా బూత్ సబ్సే మజ్బూత్ అనే ఒక నినాదంతో మరి నరేంద్ర మోడీ గారి సందేశం ఇవ్వడం జరిగింది. మరి బూతు శక్తివంతమైనాడే మరి ఆ బూతులో గెలుస్తాము, మరి గ్రామంలో గెలుస్తాము, మరి అదేవిధంగా నియోజకవర్గంలో గెలుస్తాము, రాష్ట్రంలో గెలుస్తాము, దేశంలో గెలుస్తాము. ఈ యొక్క బూత్ ఎంత శక్తివంతం ఉంటే మన పార్టీ అంత ముందుకు సాగుతూ ఉంటుంది. మరి ఈ యొక్క 9 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు ప్రజలకు గ్రామాలలో ఏం చేసిండు అనేది మరి ప్రతి బూత్ అధ్యక్షుడు కానీ బీజేపీ కార్యకర్తలంతా కూడా తమ తమ బూతులలో తిరుగుతూ మరి మహిళలకు ఏం చేసిండు, రైతులకు ఏం చేసిండు, మరి అదేవిధంగా గ్రామానికి ఏం చేసిండు, ఈ యొక్క నరేంద్ర మోడీ గారు చేసిన ఈ యొక్క సేవా కార్యక్రమాలు, స్కీములు మరియు సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా మనము ప్రజలకు తీసుకుపోయి మరి ప్రజలకు వివరించినాడే మరి నరేంద్ర మోడీ గారు దేశానికి చేసింది, రాష్ట్రానికి చేసింది, ప్రజలకు ఏం చేసింది అనేది తెలుస్తుంది. కాబట్టి మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే డబ్బులు పెట్టి మళ్ళీ తెలంగాణలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము మరి ఒకవైపు కాంగ్రెస్, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలు మరి డబ్బులు పెట్టి ఓటర్లు కొనాలని చూడడం జరుగుతుంది. మరి